సరే, ఆ ఇన్ టైంలో రెన్యువల్ పెట్టుకుంటే చట్ట ప్రకారం వాడికి రెన్యువల్ చేసి తీరాల. డిపార్ట్మెంట్ కెనాట్ అవాయిడ్. లేదు, ఏదైనా కారణంతో నీకు లీజ్ ఇవ్వలేకపోతే నోటీస్ సర్వ్ చేసి ఈ కారణాల చేత నీకు ఇవ్వటం లేదని చెప్పాల. నువ్వు నోటీస్ ఇలా ప్లస్ రెన్యువల్ చేయలే, నువ్వు ఎత్తేస్తున్నావు. అందుకని హైకోర్టు పోతే హైకోర్టు స్టే ఇచ్చింది, శుక్రవారం నాడు ఇచ్చింది. ఆ శుక్రవారం ఆడ హైకోర్టులో గవర్నమెంట్ లీడర్స్ ఇమీడియట్గా ఫోన్ చేసి ఇటు జరిగింది, నువ్వు బుక్ అవుతావు జాగ్రత్త అంటే నేను వాళ్ళకి ఫోన్ చేసేసి నేను ఒక 2 గంటలు టైం ఇచ్చి మిషన్లన్నీ బయట పంపించి ఫోటోలు తీసి ఎవ్వరు లేరు ఇక్కడ. సరే, ఇప్పుడు నేను పోయినాను కదా, ఎవరు లేరా? 29-11 నవంబరు మిషన్లు కడిపి ఆపేశాము. ఇది ఒక్కొక్క టన్ను ఒక్కొక్క బ్యాగ్లో ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ చూడండి, ఇది 29, ఇవి 11. అంటే మధ్యలో వీళ్ళు ఆ జీతాలు 1.5 లక్ష, కారు 2 లక్షలు ప్లస్ కమిషన్లు, కోట్ల రూపాయలు దండుకుంటా ఇదో ఈడ ఆడోళ్ళు ఈ మిషన్ చేత దాంట్లో వేయిస్తున్నారు. ఇంత బహిరంగ దోపిడీ, ఇంత బహిరంగ దోపిడీ. నేను చెప్పినట్టు దేశంలో ఇది ఫస్ట్ ఓబులాపురం ఐరన్ ఓరు, 2 మధుకోడ మైనింగ్ స్కాము, 3 సిలికా స్కాము, 4 నెల్లూరు జిల్లాలోనే క్వార్జ్ స్కాము. సో సిలికా అండ్ క్వార్జ్ 3-4 ప్లేసులు దేశంలో స్కామ్స్లో 3-4 ప్లేసులు తెచ్చుకోవటం క్లియర్గా హైకోర్టు ఉత్తర్వులకి ఆయన డీడీ శ్రీనివాస్ కుమార్ మైనింగ్ విజిలెన్స్ ఏడీ నాయక్కి వార్నింగ్ ఇవ్వండి. ఇది ఓకే, వీళ్ళు జైలుకి పోతారు డెఫినెట్గా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. డీడీ శ్రీనివాస్ కానీ ఏడీ కానీ వీళ్ళిద్దరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద జైలుకి పోతారు. ఆర్ట్ క్లాస్ ఎడ్జ్, భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో. మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్, డిజైనర్ గ్లాస్, గ్లాస్ ఫర్నిచర్, టఫ్డ్ గ్లాస్, లామినేటెడ్ గ్లాస్, గ్లాస్ పిల్లర్స్, సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించును. విచ్చేయండి ఆర్ట్ క్లాస్ ఎడ్జ్, ఎస్ఎస్ గ్రాండ్, మాగుట లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. ఇప్పుడు ఈ నేను తెప్పించిన తర్వాత ఇవన్నీ ఎవరు పోయింది? ఆ రుస్తుం మైనింగ్ ఓనర్ పోయినాడు. ఆయనకి ఇవన్నీ మేము ఇస్తాము, మా ఊరోళ్ళు వచ్చి తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇవన్నీ ఎవిడెన్స్, రేపే కంటెంప్ట్ వేస్తాము, వేస్తారు వాళ్ళు. దాన్ని మంత్రి వచ్చి తాడిపత్రిలో కూడా చంద్రమోహన్ రెడ్డి, అంటే చంద్రమోహన్ రెడ్డి తాడిపత్రిలో క్వార్జీలో కమిషన్ తీసుకొని, అక్కడ సిలికాలో కమిషన్ తీసుకొని, అక్కడ వెంకటగిరి సైదాపురం ఏరియాలో క్వార్జీలో కమిషన్ తీసుకుంటుంటే ఈయన పాపం చప్పట్లు కొడతా కూర్చోండా? అందుకే నువ్వు చెప్పింది చీర కట్టుకోయా, గాజులు గీజులు ఒక సెట్ పంపిస్తామనని. ఇది ఎప్పుడు ఏది మాట్లాడినా 10-15 లక్షల టన్నులు ఆడెత్తేసి కనుపూరు చెరువులో నా మీద మాట్లాడితేవి, సిగ్గుండు పడలే. మేము పోరాటం చేసేది మా హక్కు, కానీ రోజు ఏదో ఉందని నీకు పనికి మాలిన పిఎల్ని పెట్టుకొని పక్కన అసిస్టెంట్లు పెట్టుకొని నా మీద సోషల్ మీడియాలో పెడితే ఏం లాభం? మీ బతుకేందో చెప్పా. టాప్ టు బాటమ్ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఆయన ఏటూల దగ్గర నుంచి నీ బతుకుల దగ్గర విత్ ఎవిడెన్స్ మీడియా ముందు పెట్టా. నేను ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ మాదిరిగా కూతలు కూయినాం. ఏదైనా ఉంటే నిజమైతేనే పోరాడతా, అక్కడ జరుగుతుంది వాస్తవం దోపిడీ అంటే పోరాడతా. ఊరికే వేగ్ అలిగేషన్స్ నేను చేయను.